ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర ఏంటి అంటే ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించడమేనా అనే ప్రశ్న వినిపిస్తుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయడమేనా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నగా మారిపోయింది అయినా సరే ప్రతిపక్షం చేసి పని అదే అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇమీడియట్గా దాన్ని అడ్డుకోవాలి ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షం ముందున్న లక్ష్యం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ఏర్పాటు జరగకూడదు ఆంధ్రప్రదేశ్లో అభి అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగకూడదు కేవలం అమరావతిలో మాత్రమే పూర్తిగా రాజధాని నేర్పించి ఉత్తరాంధ్రకు రాయలసీమకు పూర్తిగా అన్యాయం చేసేయాలి ఈ ధోరణిలోనే ప్రతిపక్షం ఆలోచిస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి ఎక్కువగా తాజాగా ఆరు పేజీల లేఖను చంద్రబాబు గారు గవర్నర్కి రాయడం ఇప్పుడు మరొకసారి ఈ అంశాన్ని చర్చకొచ్చేలాగా దారితీసిన పరిస్థితి ఎందుకు అంటే తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఆరు పేజీల లేఖ రాశారు ఆ లేఖలో ప్రధానంగా కొన్ని అంశాలను లేవనెత్తడం ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపించే ప్రయత్నంలో భాగంగానే అంటే ప్రభుత్వం తప్పులు చేస్తున్నా చేయకపోయినా వాటిని తప్పులుగా చూపించే ప్రయత్నంలో భాగంగానే లేఖ రాశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రధానంగా సిఆర్డిఏ చట్టం రద్దు అలాగే రెండు బిల్లులు రెండు వేల పద్నాలుగు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి కొత్త మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఉన్న బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తిగా దాని మీద లేఖలు రాయడం లేఖ రాయడం జరిగింది ఆరు పేజీలు లేక దాంట్లో చంద్రబాబు గారు పేర్కొన్న అంశాలు ఏంటి అంటే ఏపీని ఇమీడియట్గా కాపాడాలి అంటూ ఆయన చెప్పడం రాజకీయ కక్షల ముసుగులో జగన్ ప్రభుత్వం ఈ రెండు బిల్లుల్ని తీసుకొచ్చింది ఇది పూర్తిగా రెండు వేల పద్నాలుగు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకం అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదనతో బిల్లును తెచ్చింది కాబట్టి అదే నేపథ్యంలో మండలిలో సెలెక్ట్ కమిటీకి ఆ బిల్లును పంపించారు వాళ్ళ నుంచి ఇంకా రిపోర్ట్ రాలేదు దానికంటే ముందే ఇప్పుడు బిల్లుల్ని మళ్ళీ గవర్నర్ గారి ఆమోదం కోసం ఎలా పంపుతారు సెలెక్ట్ కమిటీ నుంచి రిపోర్ట్ రాకుండా అనేది ఇప్పుడు చంద్రబాబు గారు లేవనెత్తిన అంశం లేఖ ఆ లేఖలో అయితే అమరావతి అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ రూల్స్ ప్రకారం బిల్లులను చర్చించడం కానీ ఆమోదించడం కానీ కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది అనేది కూడా ఆయన తెరమే తీసుకొచ్చారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన విషయాన్ని చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని మూడు రాజధానుల ఏర్పాటు కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త పాయింట్లన్నీ తెర మీద తీసుకొస్తున్నారా అందులో లూప్ పోల్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వెతికే పనిలో పడిందా ముందుగా దీనికి ఒక సరైన స్కెచ్ వేసే ఇదంతా చేసిందా మండల్లో ఎప్పుడైతే బిల్ వచ్చిందో దాన్ని అక్కడ అడ్డుకోవడం దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం సెలెక్ట్ కమిటీ అయితే పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు అడ్డుకోవడం అంటే ఇదంతా ప్రజలు కూడా గమనిస్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఎత్తులు ప్రభుత్వ నిర్ణయాలకి పూర్తిగా అడ్డుకట్ట వేసేలాగా తీసుకుంటున్న ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఏదో రకంగా అడ్డుకోవడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందా ఆ నేపథ్యంలోనే ఈ పబ్లిసిటీ అనేది పెంచుకుంటుందా ఈ లేఖల ద్వారా అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా మీదుగా విమర్శిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి